హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పింపుల్స్తో పాటు అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలామంది మేజర్ ప్రాబ్లం అన్నమాట. అది ఒక్కసారి మేజర్గా కనిపించి వెళ్ళిపోయే కేసెస్ ఉంటాయి, అండ్ ఇంకొకటి చాలా వరకు అలాగే ఇయర్స్ తరబడి ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. వాటన్నిటి గురించి వాళ్ళు మనతో మాట్లాడడానికి నాగలక్ష్మి గారు, ఫేమస్ న్యూట్రిషనిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, మనతో ఉన్నారు. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండి. అన్వాంటెడ్ హెయిర్ అనేది మేజర్ ప్రాబ్లం అనమాట టీనేజర్స్ దగ్గర నుంచి తీసుకుంటే. అది అలాగే ఉండి ఇయర్స్ తరబడి ఉండి అండ్ 40-45 ప్లస్ వాళ్ళకు కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది రెగ్యులర్గా బ్యూటీ పార్లర్కి వెళ్తేనే కానీ వాళ్ళకి ఆ సొల్యూషన్ అనేది కనిపించదు. వాళ్ళ కోసం ఏఆర్ఎం అందిస్తున్న ప్రోడక్ట్స్ గురించి ఒక్కసారి. సో అవాంఛిత రోమాలు నిజంగా ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయిందండి. ఇంతకు ముందు చూసినట్లయితే ఈ సమస్య ఇంత రేషియోలో ఉండేది కాదు. సో 10 మందిని చూస్తే అందులో 3-4 జనరల్గా ఎదుర్కొనేవారు. బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 7 or 8 వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఏదో ఒక భాగంలో, అప్పర్ లిప్ కానీ, జా లైన్ కానీ, హ్యాండ్స్, లెగ్స్ కానివ్వండి, ఈ ఏరియాలో ఉండేటువంటి హెయిర్ కన్నా కూడా అధికంగా. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా ఒకటి అన్వాంటెడ్గా వచ్చే హెయిర్ అయితే ఇంకొకటి ఎక్సెసివ్గా వచ్చే హెయిర్. సో ఉండవలసిన ఏరియాలో కాకుండా ఎక్సెసివ్గా వచ్చే ఏరియా వచ్చే హెయిర్ ఉండే అన్వాంటెడ్ హెయిర్ని కంప్లీట్గా అది హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యేటప్పుడు వస్తూ ఉంటాయండి. అంటే ప్రొజెస్టెరాన్ ఎక్కువగా పెరిగిపోయే వారిలో ఈస్ట్రోజెన్ మొత్తం తగ్గిపోతుంది. ఆడవారిలో ముఖ్యంగా అంటే జనరల్గా మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ గైనిక్ రిలేటెడ్తో కానీ లేదా పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవారిలో ఫస్ట్ కనిపించే ప్రాబ్లమే ఈ అవాంఛిత రోమాలు. సో దీనికి రెగ్యులర్గా పార్లర్ సర్వీసెసా అంటే రెగ్యులర్గా అది ఎంతో పెయిన్ అనుభవించి మనం రిమూవ్ చేసినా అగైన్ 15-20 డేస్ తర్వాత మళ్ళీ అది యాజ్ యూజువల్గా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ మోర్ ఆయిల్ అనే ప్రోడక్ట్ మీకు స్కిన్ పై ఉండే హెయిర్ ఏ భాగానైనా, అన్వాంటెడ్గా ఉండే హెయిర్ కానివ్వండి, ఎక్సెసివ్గా ఉండే హెయిర్ కానివ్వండి, ఏ భాగమైనా మీరు అవసరం లేదు హెయిర్ అనుకున్న ఏరియాలో ఈ ఆయిల్ అనేది స్మూత్గా రబ్ చేస్తారు. ఇది ఒక 10 ml ఆఫ్ ఆయిల్ అనేది ఉంటుంది అండ్ ఈజీ టు క్యారీ. మీరు క్యారీ బ్యాగ్లో, మీరు బ్యాగ్లో కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. జస్ట్ స్కిన్ పైన స్మూత్గా మసాజ్ చేయటం ద్వారా ఆయిల్ అనేది స్కిన్ రూట్లోకి వెళ్తుంది. అంటే ఎంత ఒత్తైన హెయిర్, చాలామంది ఎలా అంటే పురుషుల్లో ఉండేటువంటి ఒత్తైన థిక్ హెయిర్ ఏదైతే ఉంటుందో అటువంటి హెయిర్ ఆడవారిలో కనబడుతూ ఉంటుంది. అది రావటానికి జనరల్గా మనకి పురుష హార్మోన్, స్త్రీ హార్మోన్స్ అని ఉంటాయి. అవి ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ అనేది పురుష హార్మోన్, ఆడవారిలో ఈస్ట్రోజన్. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గించిస్తూ టెస్టోస్టెరాన్ పెంచేస్తుందో ఆ హార్మోన్, మగవారి హార్మోన్ అనేది ఆడవారిలో ఉండేటప్పుడే ఈ మీసం లాగా థిక్ హెయిర్ రావటం, జాలైన్ అంత హెయిర్స్ రావటం, హ్యాండ్స్ పైన థిక్ హెయిర్స్ రావటం గమనిస్తూ ఉంటాము. సో వారికి ఈ పర్ల్ అన్వాంటెడ్ హెయిర్మోర్ ఆయిల్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక పౌడర్ అనేది కూడా కాంబినేషన్లో ఇస్తాము. అంటే ఆయిల్ అనేది స్కిన్ రూట్లో హెయిర్ని వీక్ చేస్తుంది అండ్ మొత్తంగా క్లీన్ అవ్వటం కోసం ఈ పౌడర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కొంత మోతాదులో పౌడర్ తీసుకొని కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేస్తే ఒక థిక్ పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ని స్మూత్గా రబ్ చేయమంటాం ఆ హెయిర్ పైన. అలా చేయటం ద్వారా వీక్ అయిపోవటం స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఆయిల్ అప్లై చేసిన ఇన్స్టెంట్ రిజల్ట్స్ కాదు. అంటే కొంతమంది ఎలా అనుకుంటారు అంటే ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ క్లీన్ అయిపోతుంది అని, కానీ ఇది అలా కాదు. ఇది ఒక ట్రీట్మెంట్. సో ఇన్స్టెంట్గా రిమూవ్ అయితే అదే విధంగా వచ్చేస్తూనే ఉంటుంది హెయిర్ అనేది, కానీ ఇది ట్రీట్మెంట్ ప్రాసెస్లో స్లో డిఫరెన్స్ ఉంటుంది అండ్ పర్మనెంట్గా ఉంటుంది. హెయిర్ మొత్తం వీక్, రూట్ నుండి వీక్ చేసేస్తుంది. కాబట్టి మీకు ఒక 15-20 డేస్ డిఫరెన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒకసారి హెయిర్ రిమూవ్ చేశాక అది వచ్చే టైంని కానీ లేదా ఈ ప్రోడక్ట్ యాడ్ అయిన తర్వాత వచ్చే టైం డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో మీకు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో గ్రాడ్యువల్గా గ్రోత్ అనేది కూడా తగ్గిపోతుందా అండి? అవునండి. ఎందుకంటే మనం ఈజీగా, అంటే ఈజీగా అర్థమయ్యేదంటే మనము పార్లర్కి వెళ్ళి తీసేస్తాము, అప్పర్ లిప్ ఒక ఏరియా తీసుకున్నట్లయితే తీసేస్తాము. అది వారి యొక్క బాడీ కండిషన్ని బట్టి కొంతమందికి 15 డేస్ నుండి గ్రోత్, 10 డేస్, 15 డేస్ నుండి మళ్ళీ రూట్ నుంచి గ్రోత్ వచ్చేస్తుంది. అది కంటిన్యూ అది రిమూవ్ చేయటం, అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ చేయటం ద్వారా రిమూవ్ చేస్తూ ఉండే కొద్దీ స్కిన్ డ్రై అవుతుంది. ఆ డ్రై నుంచి స్కిన్ డార్క్నెస్ అవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో మీకు ఒకసారి అప్లై చేయటం ద్వారా 1 month తర్వాత అయినా కూడా మీకు గ్రోత్నెస్ కనిపించదు. అంటే గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఆగిపోవటం కాకుండా గ్రాడ్యువల్గా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఫైనల్గా కంప్లీట్ సొల్యూషన్, అంటే మళ్ళీ రూట్ నుండి హెయిర్ రాకుండా ఆపేస్తుంది. అంటే మనకి రూట్లో ఉండే హెయిర్ ఫాల్ సెల్ ఏదైతే ఉంటుందో అది మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ జరిగినా, సో ఇంతకుముందు చెప్పిన ఏ రీజన్ ద్వారానైనా సరే హెయిర్ అనేది స్కిన్ పై రాకుండా ఆపేస్తుంది. సో ఇది మీకు పర్మనెంట్
సొల్యూషన్ అండ్ దట్ టు పెయిన్ లెస్. మీకు ఎలాంటి పెయిన్ అదే ఉండదు. అండ్ మీరు ఇంట్లో ఉండే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక చోటకి రావాలి, అక్కడికి వచ్చి మనం ప్రోడక్ట్స్ తీసుకోవడం లేదు. మీరు ఇంట్లో ఉండి అండ్ మీరు ప్రోడక్ట్ వాడుతున్నట్టు కూడా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. మీరు యూజ్ చేసి ఒకసారి మీకు రిజల్ట్ కనిపించిన తర్వాత లైక్ డెఫినెట్గా అడుగుతారు, స్కిన్ స్మూత్నెస్ వస్తుంది, ఈ హెయిర్ అంతా ఎలా పోయింది. అలా అడిగే వారికి మాత్రం డెఫినెట్గా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయమంటాము. గ్రేట్ గ్రేట్. వన్స్ అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రికాషన్స్ అంటే ఏం తీసుకోవాలి, అంటే ఇన్ కేస్ వాళ్ళు సన్లోకి వెళ్ళాలి అంటే? సో మేము స్పెషల్గా ఇది ఒక లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, మేమేమీ కొత్తగా యాడ్ చేయటం లేదు. మీరు రెగ్యులర్గా తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ తీసుకోమంటాం, బట్ కొంతవరకు ఐడియా ఉంది కదా. సో ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్ లేకుండా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. సాల్ట్ ఫుడ్ అనేది కొంత కంట్రోల్ చేయమంటాం, షుగర్ కంటెంట్ ఫుడ్స్ తగ్గించమంటాము. అవి మనకి స్కిన్కి రిలేటెడ్గా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీడే మినిమం 3 to 4 liters వాటర్ ఇంటేక్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాము. ప్రాపర్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ చూడండి. ఎవ్రీడే మినిమం 30 to 40 minutes అయినా సరే మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఎనీ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేయమంటూ ఉంటాం. ఇలా ఫాలో అవుతూ మీరు రెగ్యులర్గా వాడేటువంటి అన్ని రకాల కాస్మెటిక్స్ అన్నీ వాడుకోవచ్చు. ఏ ఒక్కటి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఈ పర్ల్ అన్వాంటెడ్ హెర్మోర్ ఆయిల్ పౌడర్ కాంబినేషన్ యాడ్ అవుతుంది కాబట్టి మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది కనబడుతుంది. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్ ప్రోడక్ట్. యాక్చువల్లీ చాలామంది చాలా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. యాజ్ అంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కొన్ని వారాల తర్వాత ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ ప్రోడక్ట్ వాడుతున్నట్టు మనకి అసలు పక్కన వాళ్ళకే తెలియదు అంటే ఇట్స్ గ్రేట్. ఎస్. అండ్ ఆఫ్టర్ చేంజెస్ చూసిన తర్వాత ఎవరైనా అడిగినా కూడా సజెస్ట్ చేయొచ్చు. గ్రేట్ అండి, గ్రేట్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.